హవియర్స్ అయ్య ఓపెన్ చేస్తే కొడుకు క్లోజ్ చేస్తున్నాడు, లేదా క్లోజ్ చేయబోతున్నాడు, లేదా క్లోజ్ చేయడానికి సిద్ధపడుతున్నాడు. అసలు ఏ అయ్యా ఏ ఓపెన్ చేశాడు, ఏ కొడుకు ఏ క్లోజ్ చేయబోతున్నాడు? ఖచ్చితంగా వార్త అయితే ఏదో పెద్ద వార్త అయి ఉంటుందని మీరు అంతా అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇది పెద్ద వార్తే, మామూలుగా కూడా ఎవరు ఊహించినటువంటి వార్తే. ఒకవేళ ఈ వార్తలకు మనం క్లియర్గా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా 1983కి వెళ్ళాలి. 1983లో ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్లో అప్రతిహతంగా విజయాన్ని మూటగట్టుకోవడం జరిగింది. ఆయన కాంగ్రెస్ని తునా తునకలు చేశాడు. అటువంటి గొప్ప విజయాన్ని ఆయన గెలుపొందడం జరిగింది. అయితే 1983లో ఆయన గెలుపొందిన తర్వాత మరలా నాదెండ్ల భాస్కర్రావు ఒక 1 మంత్ ముఖ్యమంత్రిగా చేసి కొంచెం హడావుడి క్రియేట్ చేయడం చేశాడు. ఇక దాంతో విసిపోయినటువంటి ఎన్టీ రామారావు ఏకంగా మొత్తం మంత్రివర్గాన్ని రద్దు చేసేసి మరల ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. ఇక అద్భుతమైన మెజారిటీతో గెలిచాడు. ఆ తర్వాత గొప్పగా లేదంటే బెస్ట్ వేలో ఎమ్మెల్యేలు అయితే మొత్తం టీడీపీ సైడ్ ఉన్నారు. కానీ బిల్లులు ఏదన్నా శాసనసభలో ప్రవేశపెడితే, అవి నెగ్గితే అవి శాసన మండలికి వెళ్తాయి. మామూలుగా పార్లమెంట్లోనేమో లోక్సభ రాజ్యసభ ఉంటాయి, ఇక్కడ మన రాష్ట్రానికి వచ్చేటప్పటికేమో శాసనసభ శాసన మండలి ఉంటాయి. శాసనసభ ఏమో లోక్సభలాగా అనుకోవచ్చు, ఎందుకంటే లోక్సభలో ఉండే ఎంపీలనేమో మన ప్రజలు ఎన్నుకుంటారు, అదేవిధంగా శాసనసభలో ఉండే ఎమ్మెల్యేలనేమో మన ప్రజలు ఎన్నుకుంటారు. ఇక రాజ్యసభలో ఉండే ఎంపీలను వచ్చేటప్పటికి ఇండైరెక్ట్గా ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే మన చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కావచ్చు, రాష్ట్రపతి చేత నామినేట్ చేయబడే వాళ్ళు కావచ్చు, ఈ వేలో రాజ్యసభలో ఎంపీలు ఉంటారు. ఇక శాసన మండలికి వచ్చేటప్పటికీ ఉపాధ్యాయుల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు కొంతమంది ఉంటారు, అదేవిధంగా గ్రాడ్యుయేట్ చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు కొంతమంది ఉంటారు, నామినేటెడ్ వాళ్ళు కొంతమంది ఉంటారు, అదేవిధంగా పార్టీల తరఫున ఎన్నుకోబడ్డ వాళ్ళు కొంతమంది ఉంటారు, ఈ లోకల్ బాడీ ఎవరైతే గెలుపొందిన వాళ్ళు ఉంటారో వారి చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు కొందరు ఉంటారు. సో ఈ వేళ మొత్తం శాసనమండలి కొలువై ఉంటుంది. అయితే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యే నాటికి కాంగ్రెస్ వాళ్ళే మొత్తం బలంగా ఉండటం జరిగింది శాసన మండలిలో. దీంతో ఎన్టీ రామారావు ఏ బిల్స్ తెచ్చినా సరే శాసనసభలో ఆమోదం పొందుతున్నాయి, శాసన మండలిలో మాత్రం వీగిపోతూ ఉన్నాయి. దీంతో ఎన్టీ రామారావుకి విసుగొచ్చేసింది. ఇక ఈ శాసన మండలి మాకు వద్దు అనుకున్నాడు. దీనికి ఆర్టికల్ 169 ప్రకారం ఒక శాసన మండలి వద్దని కనుక ఈ ముఖ్యమంత్రి కనుక అనుకున్నట్టయితే ఈ ముఖ్యమంత్రి తన మంత్రివర్గం చేత ఒక బిల్ అనేది రెడీ చేయించి దాన్ని కనుక పాస్ చేపించేసి దీనిని పార్లమెంట్కి కనుక పంపించినట్టయితే పార్లమెంట్లో లోక్సభలో ఆమోదం పొందాలి, రాజ్యసభలో ఆమోదం పొందాలి, ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత గెజెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత శాసన మండలి అనేది రద్దు అనేది జరుగుతుంది. అంటే ఒక శాసనసభలో ఎప్పుడైతే శాసన మండలి వద్దు అని చెప్పేసి బిల్ పాస్ చేసుకుంటారో దాని తర్వాత శాసన మండలి రద్దు అవడానికి అప్రాక్సిమేట్లీ ఈజీగా 1 ఇయర్ పడుతుంది. ఈ వేలో 1985లో శాసన మండలి రద్దు అవడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రి అయినారు. వాళ్ళు ముఖ్యమంత్రులు అయిన తర్వాత కూడా మరల ఈ శాసనమండలి రీఓపెన్ చేద్దామని చూశారు. కానీ ఒకరి తర్వాత ఒకళ్ళు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు మారుతూ ఉండడం కావచ్చు, ప్రధానమంత్రులుగా ప్రభుత్వాలు మారుతుండటం కావచ్చు, ఆ తర్వాత ఎవరు పట్టించుకోకపోవడం కావచ్చు, ఇలా ఉండిపోతుంది. ఆ తర్వాత మరల ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యారు 1994లో. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన టేక్ ఓవర్ చేయడం జరిగింది ఈ టీడీపీ పార్టీని. సో ఆయన ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయ్యారు. తర్వాత 1999లో కూడా అద్భుతమైన మెజారిటీతో టీడీపీ గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత కూడా శాసనమండలి మాత్రం రాలేదు, శాసనసభ కంటిన్యూ అయిపోతుంది. ఇక 2004లో ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో ఇక అప్పుడు శాసనమండలి ఉంటే బాగుంటుంది అని అనిపించింది. ఇంకంతే, మరలా ఈ రాష్ట్ర మంత్రివర్గం చేత శాసన మండలిని మరలా రీఓపెన్ చేయండి అని చెప్పేసి కోరుకోవటం, ఆ బిల్లును మరలా పార్లమెంట్కి పంపించడం, ఈ పార్లమెంట్లో ఆమోదం లోక్సభ రాజ్యసభ ఆమోదం పొందడం, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళడం, రాష్ట్రపతి అంతా ఓకే చేయడం, ఇదంతా జరిగేటప్పటికీ మరలా 1-2 సంవత్సరాలు పెట్టింది. ఇక 2007 మార్చిలో ఈ శాసన మండలిని ఆనటువంటి గవర్నర్ చేతుల మీదుగా రీఓపెన్ చేయడం జరిగింది. ఇక అప్పుడు ఉన్నది ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్. ఆబ్వియస్లీ శాసనసభలో వాళ్ళే ఉంటారు, శాసన మండలిలో కూడా ఎక్కువ మొత్తంలో వాళ్ళే ఉంటారు, మిగతా వాళ్ళు నామినేటెడ్ అయిన వాళ్ళే ఉంటారు, లోకల్ బాడీ ఎన్నికల్లో వాళ్ళు వాళ్ళే ఉంటారు, అదేవిధంగా ఈ ఎమ్మెల్యే చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు వాళ్ళే ఉంటారు. ఇక ఎవరు బయట నుంచి ఉండే వాళ్ళు ఉంటారంటే ఈ టీచర్స్ చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు, ఈ అదేవిధంగా టీడీపీ వాళ్ళ చేత ఎన్నుకోబడ్డ వాళ్ళకి మరికొంతమంది ఉంటారు, ఆ తర్వాత గ్రాడ్యుయేట్స్ చేత ఎన్నుకోబడే వాళ్ళు కొంతమంది. అంటే వీళ్ళు మాత్రమే ఈ గవర్నమెంట్కి ఆపోజిషన్ అనేవేళ చెప్పుకోవచ్చు.
వీళ్ళల్లో కూడా టీచర్లు గ్రాడ్యుయేట్స్లో కొంతమంది గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ కనుక ఏమన్నా కనుక వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా సపోర్ట్ చేయవచ్చు. ఆ వేలో రాజశేఖర రెడ్డి తీసుకున్నటువంటి శాసన మండలి ఎప్పుడు ఆయనకి ఎటువంటి ఇబ్బంది క్రియేట్ చేయాలి. కానీ శాసన మండలి రీఓపెన్ చేసుకున్న టైంలో ఆయన ఒక రూల్ తీసుకువచ్చారు, అదే రూల్ నెంబర్ 71. ఈ రూల్ నెంబర్ 71 ఏంటి అంటే, శాసనసభ ఏదన్నా బిల్లు గనక ఈ శాసన మండలిలో ప్రవేశపెడదాం అనుకున్నటువంటి టైంలో ఆ బిల్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా, ఆ బిల్లు అసలు ఈ శాసన మండలిలో వారికి నచ్చకున్నా, వ్యతిరేకమైన వాళ్ళు భావించినా, ఇమీడియట్గా ఈ శాసన మండలిలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఒక సభ్యుడు, ఈ శాసన మండలి కార్యదర్శి ఎవరైతే ఉంటారో వారికి ఒక తీర్మానం అనేది సబ్మిట్ చేయాలి. ఆ తీర్మానం ప్రకారం ఏం చేస్తారంటే, ఈ శాసన మండలి చైర్మన్ నిజంగానే ఆ తీర్మానం నిబంధనలకి లోబడి ఉన్నదా, అన్ని రూల్స్ కరెక్ట్గా ఉన్నదా అని చూసుకుంటారు. చూసుకున్న తర్వాత ఈ తీర్మానం ఇలా ఒక సభ్యుడు ప్రవేశపెట్టారు, దీనికి ఎంతమంది అనుకూలంగా ఉన్నారన్నప్పుడు కనీసం 20 మంది అయినా సరే లేచి ఎస్ మేము అనుకూలంగా ఉన్నామని చెప్పాలి. అప్పుడు ఈ తీర్మానం మీద అంటే రూల్ నెంబర్ 71 కింద ఏదైతే తీర్మానం ఇచ్చినారో ఆ తీర్మానం మీద 7 రోజుల్లోపు చర్చ జరపాల్సి ఉంటుంది. ఇది ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకువచ్చింది. ఇక వైఎస్ రాజశేఖర 2004లో ముఖ్యమంత్రి అయినాడు, 2007లో శాసన మండలి కొలువు తీరడం జరిగింది, ఆ తర్వాత 2020 ఇది. ఇప్పటి వరకు ఏ రోజు కూడా శాసన మండలి వాళ్ళు ఈ రూల్ నెంబర్ 71 యూజ్ చేయలేదు. ఎందుకు అన్నప్పుడు శాసనసభలో ఏదైతే బిల్లు పెడుతున్నారో ఆ బిల్లు మాకు కూడా అనుకూలంగానే ఉంది, లేదంటే మేము కూడా అంగీకారం తెలుపుతూ ఉన్నాం, నిబంధనలకు లోబడే ఉంది, సో వీఆర్ ఆల్సో యాక్సెప్టింగ్ దట్ అన్న వేళను శాసన మండలి సభ్యులు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ నిర్ణయాలు నిబంధనలకు లోబడి లేవని, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ముఖ్యంగా మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, అవి బిల్స్ ప్రవేశపెడతాం కావచ్చు, వేరే డెసిషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా శాసన మండలిలో ఉన్నటువంటి సభ్యుల్ని సంప్రదించకుండా నిబంధనలకు విరుద్ధంగా వారు ఆ బిల్స్ ఫ్రేమ్ చేస్తూ ఉన్నారని, అటువంటి బిల్స్కి మేము అనుకూలం కాదు, ఆ బిల్స్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నామని చెప్పేసి ఏకంగా యనమల రామకృష్ణుడు ఈ శాసన మండలిలో రూల్ నెంబర్ 71 యూజ్ చేసి తీర్మానం ప్రవేశపెడతాం జరిగింది. దీంతో లేదు లేదు 3 రాజధానుల బిల్లు ఒకటి, ఈ సిఆర్డిఏ చట్టం రద్దు ఒకటి, ఈ బిల్స్ మేము శాసనసభలో ఆల్రెడీ ఆమోదించాము, ఇవి శాసన మండలిలో కూడా దీని మీద చర్చ పెట్టి ఆమోదం చేసుకుంటాం మేము, కాబట్టి చర్చ అన్నది ఈ 3 రాజధానులు సిఆర్డిఏ చట్టం రద్దు దాని మీద ఉండాలని చెప్పేసి పదే పదే ఈ వైసీపీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఈ శాసన మండలిలో ఎవరైతే చైర్మన్ ఉన్నారో చైర్మన్ రిక్వెస్ట్ చేయడం, ఆయన పోడియం చుట్టుముడత ఇవన్నీ చేశారు. అయినా సరే టీడీపీలు పదే పదే ఒకటే పట్టుబట్టారు, ఇదేంటి, ఇది శాసన మండలి, శాసన మండలిలో ఇక్కడ మేము రూల్ నెంబర్ 71 కింద తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు దీనికి అనుకూలంగా ఆల్రెడీ 20 మందికి పైగా ఉన్నప్పుడు చర్చ అనేది దీని మీద పెట్టాలి, ఈ తీర్మానాన్ని ఆమోదింపు చేయాల్సింది పోయి ఈ రకం ఏంటి వాళ్ళ హడావుడి అని చెప్పేసి ఇది చేయడం జరిగింది. దాంతో చైర్మన్ ఒకటే చెప్పారు, రూల్ నెంబర్ 71 మీద ఖచ్చితంగా చర్చ అనేది ఉంటుంది, ఆ తీర్మానాన్ని యాక్సెప్ట్ చేస్తామని చెప్పేశారు. ఇక ఎక్కడైతే ఈ బిల్స్ ఉన్నాయో శాసనసభలో ఆమోదం పొందిన బిల్స్ అవి కూడా డిలే చేయడం కరెక్ట్ కాదు, కాబట్టి ఆ బిల్స్ కూడా మీ సభలో ప్రవేశపెట్టండి, బట్ రూల్ నెంబర్ 71 కింద ప్రవేశపెట్టిన తీర్మానం ఏదైతే ఉందో దాని మీద చర్చ జరిపిన తర్వాత మాత్రమే దీని మీద వెళ్తామని చెప్పారు. దాంతో వైసీపీలకు సౌండ్ లేదన్నమాట. ఎందుకు, ఫస్ట్ టైం 2007 నుంచి ఇప్పటి వరకు ఎవరికో రూల్ నెంబర్ 71 యూజ్ చేయాలా, ఇప్పుడు యూజ్ చేశారు. దీని కింద ఏమవుతుంది, ఎక్కడైతే శాసనసభలు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదింపు చేసుకున్నారో అది అత్యద్భుతం అని చెప్తూ ఉన్నారో అది ఈరోజు శాసన మండలిలో వీగిపోయేలాగా తయారైంది. ఎందుకు వీగిపోయేలాగా తయారైందంటే, ఇప్పటికే రూల్ నెంబర్ 71 కింద ఏదైతే తీర్మానం ప్రవేశపెట్టారో శాసన మండలిలో దీనికి అనుకూలంగా 27, వ్యతిరేకంగా 11, తటస్థంగా 9 మంది ఉన్నారు. అంటే అర్థమేంటి, బెస్ట్ మెజారిటీ వేలో లోక్సభలో వాళ్ళు ఏదైతే బిల్స్ ప్రవేశపెట్టారో అవి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి, మేము వాటిని తిరస్కరిస్తామని చెప్పేసి చెప్పకనే చెప్పేశారు. అంటే ఇప్పుడు బిల్స్ ఒకవేళ శాసన మండలిలో ప్రవేశపెట్టిన ఆల్రెడీ బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రారెడ్డి వీళ్ళు ప్రవేశపెడతాం జరిగింది, దీని మీద చర్చ ఇవ్వాలో రేపో పెడతారు, ఇది ఆబ్వియస్లీ వీగిపోతుంది. అప్పుడు ఈ బిల్స్ మరలా శాసనసభకే వెళ్ళాలి, శాసనసభకు వెళ్ళిన తర్వాత మరలా బిల్స్లో మార్పులు చేర్పులు ఏమైనా చేస్తే ఆల్రెడీ ఈ రూల్ నెంబర్ 71 తీర్మానం కింద ఆల్రెడీ వీళ్ళు కొన్ని డిస్కస్ చేయడం జరిగింది, కొన్ని దీనికి సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరిగింది, ఇవన్నీ యాడ్ చేసి శాసనసభలో మరలా ఇటు పంపుతారా లేదా యాసిస్గా పంపుతారా చూడాలి. అలా పంపితే మరలా శాసన మండలిలో రిజెక్ట్ చేయవచ్చు, రిజెక్ట్ చేస్తే సెకండ్ టైం కూడా రిజెక్ట్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా బిల్ అనేది ఆమోదం పొందుతుంది. లేదు రిజెక్ట్ చేయకుండా
సెలెక్ట్ కమిటీ కనుక పంపించినట్టయితే సెలెక్ట్ కమిటీలో అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళు దీని మీద చర్చించి మరలా దీనికి సూచనలు సలహాలు అవి జోడించి మరలా శాసనసభకు పంపుతారు. అప్పుడు ఒక రెండు మూడు నెలలు డిలే, దాని తర్వాత మళ్ళీ గవర్నర్ ఇలా సో అండ్ సో డిలే ప్రాసెస్. ఇలా ప్రతి బిల్లుకి ఇలా కనుక అవుతూ ఉన్నట్టయితే ఇక మన గవర్నమెంట్ ఎందుకు, ఇక ప్రజల చేత ఎన్నుకోబడి ఉన్న ప్రభుత్వం ఎందుకు అనేటువంటి ఫ్రస్ట్రేషన్లోకి ఈ ప్రభుత్వం వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ఈవేళ ఆల్రెడీ వీళ్ళు ఆలోచించారని ఇప్పటికే కొన్ని మీడియా సంస్థల వార్తలు కూడా వచ్చాయి. ఏకంగా ప్రభుత్వ అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన చెందినటువంటి కొన్ని మీడియా సంస్థలను వార్తలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు కన్క్లూషన్ ఏంటయ్యా అన్నప్పుడు, అసలు ఈ శాసన మండలే లేకపోతే మనకి తలనొప్పులు ఉండవు కదా. ఆల్రెడీ మనకి 151 మంది సభ్యుల మద్దతు ఉన్నది, మరికొంతమంది మనకి యాడ్ అవుతూనే ఉన్నారు. ఇలాంటప్పుడు ఈ శాసన మండలి అవసరం మనకేముంది, కాబట్టి దీనిని రద్దు చేసే విధంగా మన తీర్మానం రెడీ చేద్దాము, ఈ బిల్లు రెడీ చేసిన తర్వాత దీనిని మన పార్లమెంట్కి పంపుదామన్న వేళ ఈ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే అయ్యేమో శాసన మండలిని రీఓపెన్ చేసినాడు, ఇప్పుడు కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమో దానిని క్లోజ్ చేయడానికి ప్రయత్నించబోతున్నాడని తెలుస్తుంది. ఆల్రెడీ ఆలోచనలు ఆ రకంగా వేస్తున్నట్టు ఆల్రెడీ చాలా చోట్ల చర్చలు వార్తలు నడుస్తూనే ఉన్నాయి. సో కన్క్లూషన్ ఒకే ఒకటి, అయ్యా ఇన్ ద సెన్స్ ఫాదర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏమో శాసనమండలి 2007లో ఎంచక ఓపెన్ చేయించినాడు, ఆయన కొడుకైనటువంటి జగన్మోహన్ రెడ్డి నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఈయన మాత్రం శాసనమండలి రద్దు చేయించే వేళ ఆలోచిస్తూ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. బట్ ఆ వేళ కనుక స్టెప్ తీసుకుంటే అది లోక్సభలో ఆమోదం పొందాలి, రాజ్యసభలో ఆమోదం పొందాలి, ఆ తర్వాత మరలా రాష్ట్రపతి ఒకేచాలి. ఇదంతా పెద్ద ప్రొసీజర్. ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి, అక్కడ ఉన్నదేమో బీజేపీ వాళ్ళు. సో వీళ్ళకి వాళ్ళక ఈ మధ్య అంతగా పడుతుందా, కాకపోతే ఆమోదిస్తారా లేదా అన్నది వీళ్ళకి వాళ్ళకి మధ్య ఉన్నటువంటి కోఆర్డినేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ రకంగా ఇబ్బంది పడుతున్నాడు శాసనమండలి వల్ల అంటే దానికి ప్రధాన కారణం అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే రూల్ తీసుకువచ్చాడో అదే కారణం అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో తన తండ్రి తెచ్చిన రూల్కి ఈయన ఇబ్బంది పడుతున్నాడు, కాబట్టి అసలు ఆ శాసనమండలిని లేకుండా చేస్తే ఓ పని అయిపోతుంది కదని కొడుకు భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది.